ఫుడ్ క్వాలిటీ పరంగా కొన్ని ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఒక 3-మెంబర్ కమిటీని వేశారు. సో ఈ కమిటీ రేపు మండే 10:00 ఇక్కడికి వచ్చి కూర్చుని ఏవేవైతే ఇష్యూస్ స్టూడెంట్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఫుడ్ పరంగా వాటిని రికార్డ్ చేసి అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. హైజీన్ పరంగా కానీ, కిచెన్లో శానిటేషన్ పరంగా కానీ, ఫుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండింటినీ కూడా ఇవి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి కూడా ఇప్పుడే అది చెప్పాము. స్టూడెంట్స్ ఏం చెప్తారో తీసుకుని ఈ ఇష్యూకి ఒక సొల్యూషన్ ఫైనాలిటీకి తేవాలి అని అనుకుంటాం. ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసామండి ఫస్ట్ యాజ్ ఎ ప్రికాషనరీ మెషర్. ఒకళ్ళేమో కుక్కు, సెకండ్ పర్సన్ ఏమో క్లీనింగ్. నెక్స్ట్ మేము ఈరోజు హాస్టల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక నుంచి జరిగే ప్రతి ప్రాసెస్లో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎన్నో వచ్చారు, ఒక ఆయన కప్పబడిందని వచ్చారు, బట్ ఆ కప్పబడిన దానికి ఎవిడెన్స్ ఇంతవరకు లేదు. ఒక ఆ జర్రీకి మటుకు ఎవిడెన్స్ ఉంది, దాన్ని మేము చూసాం, జర్రీని చూసాం. దాంట్లో వైట్ రైస్లో ఈగ ఉందండి, అది కానివ్వండి జర్రీ కానివ్వండి, వాటికి వీ డోంట్ నో మన హాస్టల్లో జరిగిందనేది కానీ కూడా ప్రూఫ్ ఎక్కడ లేదు.